సంగారెడ్డి శాసనసభ్యులు తన క్యాంపు కార్యాలయం వద్ద సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ సదాశివపేట సంగారెడ్డి కంది మండలానికి చెందిన 43 మందికి 12,65,000 విలువగల చెక్కులను స్థానిక శాసనసభ్యులు చింత ప్రభాకర్ అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన నియోజకవర్గ సంగారెడ్డి అని ఆయన తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 43 మందికి 12,65,000 రూపాయలు చెక్కులను మరి గౌరవ చింత ప్రభాకర్ గారు మన శాసనసభ్యులు వారందరూ కూడా ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ కాంగ్రెస్ ప్రజలు ఇబ్బంది పడితే ఆసుపత్రి పోయి చికిత్స చేసుకుంటే ఆర్థికంగా తోడ్పాటు అందించాలని చెప్పి ఉద్దేశంతో మనందరికంటే ఎక్కువ మంత్రుల కంటే కూడా ఎక్కువ రిస్క్ తీసుకొని మరి ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఉన్న ఫస్ట్ 5 ఏళ్ళు కానీ ఉన్న 5 ఏళ్ళు ఎమ్మెల్యే లేకున్న ప్రభుత్వం ద్వారా ప్రస్తుతం మళ్ళా ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అందరు చెక్కులు తనే స్వయంగా పైసలు తీసుకెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ అవుతుందో మరి అన్నిటికంటే ఎక్కువ తీసుకురావడం నిజంగా కూడా కాన్సెస్ ప్రజలకు పెద్దలాగా ఉన్నటువంటి ప్రభాకర్ అన్నకు బీఆర్ఎస్ పార్టీ కాన్సెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకెవరు ఏమున్నా ఫైల్స్ ఇటువంటివి ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి ఇంకే సమస్యలు ఉన్నా 24 గంటలకు అందుబాటులో ఉన్నటువంటి అన్నగారి పర్సనల్ సెక్రటరీకి మీరు ఇచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కాన్సెస్ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు కూడా చెప్పిన ప్రకారం నేను అన్ని సమస్యలు మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తా, ఎప్పటికీ అందుబాటులో ఉంటా, నాకు ఆరోగ్యం మంచి లేకుండా ప్రజలే ముఖ్యమని చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారమే ఈరోజు నాకు ప్రభుత్వం లేదు కదా అని చెప్పి నిరుత్సాహ పడకుండా నా కాన్సెస్ ప్రజలు నన్ను గెలిపించారు, వాళ్ళందరికీ అందుబాటులో ఉంటా, చేదోడువాదుగా ఉంటా, అయిన కాడికి అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ వైపుణ్యం ఉంటా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభాకర్ అన్న. కాబట్టి కాన్సెస్ ప్రజలందరూ కూడా ఏ సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే గారి నుంచి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.